సో హలో గాయస్, నా ఆరాధ్యే, మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. సో ఫైనలీ మనకి మళ్ళీ ఒకసారి మన జాన్ మాక్స్లీ అంటే మన డీన్ అంబ్రోస్ రిటర్న్ పైన మనకి ఒక మంచి రూమర్ వచ్చింది. సో ఆ రూమర్ గురించి నేను మీ అందరికి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గాయస్, అంతేకాదు మనకి మన మనీ ఇన్ ద బ్యాంక్ వినర్స్ పైన బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. ఎస్ గాయస్, అంటే ఇంకా రస్సెల్ మేనియా పీపీఏ కాలేదు, ఇంకా బ్యాక్ క్లాష్ పీపీఏ కాలేదు, అప్పుడే మనకి మనీ ఇన్ ద బ్యాంక్ వినర్స్ పైన బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. అండ్ గాయస్, ఈ బెట్టింగ్ ఓడ్స్ గురించి మీరు చాలా చాలా షాక్ అయిపోతారు. అండ్ గాయస్, అంతేకాదు మనం మన స్మాక్ డౌన్ ఆఫ్ ఎయిర్ గురించి అంటే మనం ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో గాయస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ది డెడ్ మ్యాన్ ది అండర్ టైకర్ గురించి. ఎందుకంటే గాయస్, మీ అందరికీ ఒకటి తెలుసు, ఈసారి హాల్ ఆఫ్ ఫేమ్ లో మన అండర్ టైకర్ ఇండక్ట్ కాబోతున్నారు. సో అందుకే రీసెంట్లీ ది డెడ్ మ్యాన్ ది లెజెండ్ అండర్ టైకర్ ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గాయస్, ఆ ఇంటర్వ్యూలో మన అండర్ టైకర్ కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అంటే క్వశ్చన్ ఏంటంటే, అండర్ టైకర్ మీరు ఈసారి హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ అవుతున్నారు, అంత బాగానే ఉంది, కానీ అందరు ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రస్సెల్ మ్యాన్ 30లో మీ స్ట్రీక్ ఎండ్ చేసినప్పుడే అందరు ఫ్యాన్స్ ఏమనుకున్నారు అంటే మీరు హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్, అంటే మీ స్ట్రీక్ ఎండ్ అయినప్పుడే అందరు ఫ్యాన్స్ ఏమనుకున్నారు అంటే మీరు హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ అవుతారేమో అని అందరు ఫ్యాన్స్ అనుకున్నారు. బట్ మీరు ఈసారి హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ అవుతున్నారు. సో దీని ఇంకా సీక్రెట్ ఏంటని మన అండర్ టైకర్ కి అడిగినప్పుడు మన అండర్ టైకర్ చాలా సింపుల్ గా చాలా క్లియర్ గా ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే చూడండి, నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తో ఫైట్ చేసినప్పుడు అంటే ఆ మ్యాచ్ బాగానే ఉండే, బీస్ట్ వర్స్ అండర్ టైకర్ మ్యాచ్ చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే, అండ్ బ్రాక్ లెస్నర్ నా స్ట్రీక్ ఎండ్ చేసినాడు, అంత బాగానే ఉండే. కానీ మెయిన్ ఏంటంటే నాకు అంటే ఆ మ్యాచ్ అంత నచ్చలేదు, అంటే నా కెరీర్ ఎండింగ్ మ్యాచ్ ఆ టైప్లో ఉండదు, అంటే నాకు కొన్ని డ్రీమ్ మ్యాచెస్ ఉండే. సో ఆ మ్యాచెస్ కోసం నేను వెయిట్ చేసినాను. సో అందుకే నేను మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో అంటే నా స్ట్రీక్ ఎండ్ అయిన తర్వాత నేను మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు డబ్ల్యూడబ్ల్యూ అంటే నా స్ట్రీక్ ఎండ్ అయినప్పుడే డబ్ల్యూడబ్ల్యూ నాకు హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫర్ ఇచ్చింది. ఎస్ గైస్, అంటే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండర్ టైకర్ స్ట్రీక్ ఎండ్ చేసినప్పుడే డబ్ల్యూడబ్ల్యూ హాల్ ఆఫ్ ఫేమ్ కోసం ఆఫర్ ఇచ్చిందంట అండర్ టైకర్కి. బట్ ఆ టైంలో మన అండర్ టైకర్ నో అని చెప్పినారంట. దాని తర్వాత ఏమైందో మీ అందరికీ ఒకటి తెలుసు, మన అండర్ టైకర్ రిటర్న్ చేసినారు. అండ్ బ్రే వైట్ లాంటి సూపర్ స్టార్తో, అండ్ మన షాన్ విక్మ్యాన్ లాంటి సూపర్ స్టార్తో, రోమన్ రేన్స్, జాన్ సినా లాంటి చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ మన అండర్ టైకర్ ఫైట్ చేసినారు. అండ్ గాయస్, అంతేకాదు ఫైనలీ అంటే మన అండర్ టైకర్ ఏమని చెప్పినారంటే ఆ ఇంటర్వ్యూలో చూడండి, నేను ఏజే స్టైల్స్తో ఒక బోన్ యాడ్ మ్యాచ్లో, ఒక సినిమాటిక్ మ్యాచ్లో ఫైట్ చేసినాను. అండ్ నేను నా అమెరికన్ బ్యాడాస్ జిమ్మీకి రిటర్న్ చేసినాను. సో ఫైనల్ నాకు ఆ మ్యాచ్ నచ్చింది, ఆ బోన్ యాడ్ మ్యాచ్ నాకు నచ్చింది. సో అందుకని నేను ఆ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నాను. అండ్ మళ్ళొకసారి నాకు డబ్ల్యూడబ్ల్యూ హాల్ ఆఫ్ ఫేమ్ కోసం ఆఫర్ ఇచ్చింది, అండ్ ఈసారి నేను హాల్ ఆఫ్ ఫేమ్కి ఎస్ అని చెప్పిన అని మన అండర్ టేకర్ ఈ సీక్రెట్ రివీల్ చేసినారు. అండ్ గాయస్, అంతేకాదు మీ అందరికీ ఒకటి తెలుసు, మన బిగ్ రెడ్ మషిన్ కేన్ అండ్ అండర్ టేకర్ ఆన్ టీవీ బ్రదర్స్. అంటే చాలామంది అంటే ఆ టైంలో మనం అందరం ఏమనుకున్నాం అంటే అండర్ టైకర్ అండ్ ద బిగ్ రెడ్ మషిన్ కేన్ రియల్ లైఫ్లో బ్రదర్స్, వాళ్ళు అన్న తమ్ముడు అని మనం అందరం అనుకున్నాము. కానీ రియల్ లైఫ్లో వాళ్ళు బ్రదర్స్ కాదు, అంటే రియల్ లైఫ్లో చాలా మంచి ఫ్రెండ్స్, కానీ వాళ్ళు బ్రదర్స్ కాదు. అండ్ గస్ అంతేకాదు మనకి మన కేన్ పైన ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ గస్ మనకు వచ్చే కొన్ని అప్డేట్స్ రూమర్స్ ప్రకారం మన కేన్ అంటే చాలా తొందరలో రిటర్న్ చేస్తారు, బట్ ఇన్ రింగ్ యాక్షన్లో కాదు, మన అండర్ టైకర్ హాల్ ఆఫ్ ఫేమ్ సెరమనీలో మనకి ది బిగ్ రెడ్ మషిన్ కేన్ మనకి కనిపిస్తారని మనకి చాలా దబాయించి రూమర్స్ వస్తున్నాయి. అండ్ గాయస్, అంతేకాదు మీరు చాలామంది అప్పుడప్పుడు బటిస్టా గురించి కామెంట్ అంటే బటిస్టా గురించి అప్డేట్ ఇవ్వని మీరు చాలామంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు. అండ్ గాయస్, మనకి బటిస్టా పైన ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ గాయస్, మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం బటిస్టా అంట మన అండర్ టేకర్ హాల్ ఆఫ్ ఫేమ్ సెరమనీలో మనకి కనిపిస్తారంట. అంటే ఇన్ రింగ్ యాక్షన్ పైన అయితే అప్డేట్ రాలేదు, బట్ మన అండర్ టైకర్ హాల్ ఆఫ్ ఫేమ్ సెరమనీలో మనకి బటిస్టా అండ్ కేన్ 100% కనిపిస్తారంట. అండ్ ఇంకా చాలా లెజెండ్ సూపర్ స్టార్స్ ఉన్నారు, ఆ సూపర్ స్టార్స్ కనిపించినా కనిపించచ్చు, బట్ కేన్ అండ్ బటిస్టా మాత్రం మనకి కనిపిస్తారని అంటే సెరమనీలో అంటే హాల్ ఆఫ్ ఫేమ్ సెరమనీలో మనకి బటిస్టా అండ్ కేన్ 100% కనిపిస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ గాయస్, మన బటిస్టా మళ్ళొకసారి ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేస్తే మంచి చూడండి చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారో మీరు నాకు కామెంట్స్ చెప్పండి. బట్ మన అండర్ టైకర్ సెరమనీలో, హాల్ ఆఫ్ ఫేమ్ సెరమనీలో మనకి బటిస్టా అండ్ కేన్ మాత్రం 100% కనిపిస్తారంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన పేజ్ గురించి. అండ్ గాయస్, మీరు చాలామంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు అంటే మన పేజ్ డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడు రిటర్న్ చేస్తారని మీరు చాలామంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు. అండ్ గాయస్, రీసెంట్లీ మన పేజ్ డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ గురించి మాట్లాడింది. అండ్ మన పేజ్ ఏమని చెప్పినట్టు చూడండి, నేను డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడానికి రెడీ ఉన్నాను, బట్ అంటే హ్యాస్ ద రెస్లర్ కాదు, అంటే ఇన్ రింగ్ యాక్షన్లో కాదు, హ్యాస్ ఎ మేనేజర్,
ఎస్ గాయస్, అంటే మన పేజ్ ఏమని చెప్పింది అంటే మన పాల్ హేమన్ ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ కి చాలా జబర్దస్త్ మేనేజ్ చేస్తాడు. సో నేను ఆ టైప్లో నేను రోండా రోజ్లీకి మేనేజ్ చేద్దామనుకుంటున్నాను అని పేజ్ చాలా క్లియర్లీ చెప్పింది. ఎస్ గాయస్, అంటే సేమ్ పాల్ హేమన్ లెవెల్, అంటే మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ కి హ్యాజ్ ఏ కౌన్సిల్, హ్యాజ్ ఏ మేనేజర్, అంటే మేనేజర్ బట్ ఒక స్పెషల్ కౌన్సిల్ అని, అంటే ఒక స్పెషల్ కౌన్సిల్ రోల్ మన పాల్ హేమన్ ప్లే చేస్తున్నారు రోమన్ రేన్స్. బట్ మన పేజ్ ఏమని చెప్పింది అంటే పాల్ హేమన్ రోమన్ రేన్స్ మేనేజ్ చేస్తున్నట్టే నేను రోండా రోజుకి మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను అని మన పేజ్ చాలా క్లియర్లీ చెప్పింది. సో ఇప్పుడు మీరు పేజ్కి హ్యాజ్ ఏ రోండా రోజు మేనేజర్లా చూడాలనుకుంటున్నారా, లేదంటే మీరు పేజ్కి ఇన్ రింగ్ యాక్చువల్గా చూడాలనుకుంటున్నారా గాయస్? అసలు మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్ 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఫిన్ బ్యాలర్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఒకటి తెలుసు, మన ఫిన్ బ్యాలర్ రీసెంట్లీ రిటర్న్ చేసినారు. అండ్ ఇప్పుడు మన ఫిన్ బ్యాలర్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ అంత బాగానుంది, కానీ గాయస్ మనకి గుర్తుండొచ్చు మన ఫిన్ బ్యాలర్ మనకి రీసెంట్లీ ఒక 1-2 మంత్స్ వరకు డబ్ల్యూడబ్ల్యూలో కనిపించలేదు. అండ్ గాయస్ ఆ టైంలో మీరు చాలా మంది కామెంట్ చేసినా మన ఫిన్ బ్యాలర్కి ఏమైపోయింది, 1-2 మంత్స్ 3 మంత్స్ అయిపోయింది మన ఫిన్ బ్యాలర్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేడు, అసలు రీజన్ ఏందని మీరు చాలామంది ఆ టైంలో కామెంట్ చేసినారు. అండ్ ఫైనలీ మనకి ఆ రీజన్ పైన స్వయంగా ఫిన్ బ్యాలరే ఆన్సర్ ఇచ్చేసినారు. ఎస్ గాయస్, అంటే రీసెంట్లీ ఫిన్ బ్యాలర్తో ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గాయస్ ఆ ఇంటర్వ్యూలో ఫిన్ బ్యాలర్కి ఇదే క్వశ్చన్ అడిగినారు, ఫిన్ బ్యాలర్ మీరు రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించలేదు, అంటే ఒక 2-3 మంత్స్ కనిపించలేదు, సో అసలు మ్యాటర్ ఏందని మన ఫిన్ బ్యాలర్కి అడిగినప్పుడు మన ఫిన్ బ్యాలర్ చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే చూడండి, మన ఫిన్ బ్యాలర్దంట వీసా ఇష్యూ అయిందంట, అంటే మన ఫిన్ బ్యాలర్ది వీసా ఎక్స్పైర్ అయిపోయింది, సో అందుకని మన ఫిన్ బ్యాలర్ ఇంటికి వెళ్ళిపోయినారంట. అండ్ ఆ వీసా ప్రాబ్లమ్ సాల్వ్ కాగానే మన ఫిన్ బ్యాలర్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినారని మన ఫిన్ బ్యాలర్ చాలా క్లియర్లీ ఆ ఇంటర్వ్యూలో చెప్పేసినారు. అంటే చాలామంది ఆ టైంలో ఏమనుకున్నారంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఫిన్ బ్యాలర్ని కరెక్ట్గా పుషిస్తలేదు, బేకార్గా బుక్ చేస్తుంది, సో అందుకని మన ఫిన్ బ్యాలర్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు అని ఆ టైంలో చాలామంది అనుకున్నారు. బట్ రియల్ రీజన్ ఏందో ఫిన్ బ్యాలర్ చాలా క్లియర్ చెప్పినారు. అండ్ అది ఏంటంటే చూడండి, నా వీసా ఎక్స్పైర్ అయిపోయింది, అంటే నా వీసా ప్రాబ్లం అయింది, సో అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయినాను, ఆయన కొంచెం రెస్ట్ తీసుకున్నాను, అండ్ నా వీసా ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేశాను, అండ్ ఫైనల్ నేను మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేశాను అని మన ఫిన్ బ్యాలర్ ఫైనల్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసినారు. సో గాయస్ ఇప్పుడు మీకేమనిపిస్తుంది, అంటే మన ఫిన్ బ్యాలర్ నిజం చెప్తున్నారు ఏంది, అసలు మీకు ఏమనిపిస్తుంది మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ విన్నర్స్ గురించి. ఎస్ గాయస్, అంటే మనకి ఫైనలీ, అంటే ఇంకా రస్సల్ మీద పీపీఏ కాలేదు, ఇంకా బ్యాక్లెస్ పీపీఏ కాలేదు, అప్పుడే మనకి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ విన్నర్ పైన మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. అండ్ గాయస్ మనకు వచ్చిన బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం, అంటే గాయస్ మీరు ఈ బెట్టింగ్ ఓడ్స్ తిన్నాక చాలా షాక్ అయిపోతారు, ఎందుకంటే ఈ బెట్టింగ్ ఓడ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఇంకెవరు కాదు, ఆస్టిన్ థ్యూరీ. ఎస్ గాయస్, అంటే బెట్టింగ్ ఓడ్స్ 1 ప్లేస్లో సపోర్ట్ చేస్తున్నాయి ఆస్టిన్ థ్యూరీకి. అండ్ 2nd ప్లేస్లో ఇంకెవరు కాదు, మన రిడల్ ఉన్నారు. ఎస్ గాయస్, అంటే 1st ప్లేస్లో ఆస్టిన్ థ్యూరీ, అంటే ప్రెసెంట్ కోసం, అంటే బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినా చేంజ్ అయిపోతాయి, అంటే ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా రసలమైన ఆ బ్యాక్ లాష్ చాలా పీపీస్ ఉన్నాయి, సో అప్పుడు చేంజ్ అయినా చేంజ్ కావచ్చు. బట్ ప్రెసెంట్ కోసం బెట్టింగ్ ఓడ్స్ అయితే మన మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ మ్యాచ్లో 1 ప్లేస్లో ఆస్టిన్ థ్యూరీకి సపోర్ట్ చేస్తున్నాయి, 2nd ప్లేస్లో రిడల్కి సపోర్ట్ చేస్తున్నాయి, అండ్ 3rd ప్లేస్లో మన బాబీ లాష్లీకి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి, అండ్ 4th ప్లేస్లో ఇంకెవరు కాదు, ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ ఉన్నారు. ఎస్ గాయస్, అంటే చూడండి, అంటే బ్రీఫ్ కేస్ మ్యాచెస్లో 1 నుంచి 4th ప్లేస్ వరకు, అంటే ఎవరైనా గెలవచ్చు, అంటే బెట్టింగ్ ఓడ్స్ అయితే 1 ప్లేస్లో ఆస్టిన్ థ్యూరీకి, 2nd మన రిడల్కి, 3rd బాబీ లాష్లీకి, అండ్ 4th ప్లేస్లో మన ఏజే స్టైల్స్ ఉన్నారు. అండ్ మేమేం చెప్పలేము ఆ టైం వరకు బెట్టింగ్ ఓడ్స్ కొంచెమైనా కింద మీద అయిందనుకోని మన ఏజే స్టైల్స్ 1 ప్లేస్ వచ్చేస్తారు, అండ్ మేబీ ఏజే స్టైల్స్ మనీందా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచినా గెలవచ్చు, మేమేం చెప్పలేము. బట్ ప్రెసెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ఆస్టిన్ థ్యూరీకి, రిడల్కి, బాబీ లాష్లీకి, అండ్ 4th ప్లేస్లో ఏజే స్టైల్స్కి. అండ్ గాయస్ ఇప్పుడు మీ ప్రకారము మన మెన్స్ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ మ్యాచ్లో ఎవరు గెలవాలో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. అండ్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఉమెన్స్ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ మ్యాచ్ గురించి. ఎస్ గాయస్, మనకి మన ఉమెన్స్ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ మ్యాచ్ పైన మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. అండ్ గాయస్ ఈసారి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి అలెక్సా బ్లేస్కి. ఎస్ గాయస్, అలెక్సా బ్లేక్స్ 1 ప్లేస్ ఉంది,
అలెక్సా బ్లెస్ నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ లో బేలీ, థర్డ్ ప్లేస్ లో ఏమో షాషా బ్యాంక్స్ ఉంది. సో గైస్ ఇప్పుడు మీ ప్రకారము మన అలెక్సా ఈసారి మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలుస్తుందా గెలవదా, మీకు ఏమనిపిస్తుంది మీ నా కామెంట్స్ 100% చెప్పండి. కానీ సెకండ్ ప్లేస్ లో మన బేలీ బింది. సో మేమేం చెప్పలేము, బేలీ ఈసారి మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచినా గెలవచ్చు. అండ్ గైస్ అంతేకాదు, ఈ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినా చేంజ్ కావచ్చు, మేమేం చెప్పలేము ఎందుకంటే చాలా టైం ఉంది కదా. సో బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినా చేంజ్ కావచ్చు, బట్ ప్రెసెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ అలెక్సా, బేలీ అండ్ షాషా బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీ నా కామెంట్స్ 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఆర్కిటెక్ సెత్ రాలిన్స్ అండ్ మన కోడీ రోడ్స్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఒకటి తెలుసు, నేను మీ అందరికి చాలా వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారంట. అండ్ మన సెత్ రాలిన్స్ రసలమైన అపోనెంట్ ఇంకొవరు కాదు, కోడీ రోడ్స్ కావచ్చని నేను మీ అందరికీ ముందే అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ మేబీ రూమర్ నిజమైనా నిజం కావచ్చు, కానీ గైస్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రూమర్లో సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం ఒక పెద్ద సాడ్ న్యూస్ ఉంది. అండ్ ఆ సాడ్ న్యూస్ ఏంటంటే చూడండి, ఇప్పుడు కోడీ రోడ్స్ లాంటి సూపర్ స్టార్ 5-6 సంవత్సరాల తర్వాత డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఓడిపోనికి అయితే రిటర్న్ చేయడు కదా. అంటే 5-6 ఇయర్స్ తర్వాత కోడీ రోడ్స్ AEW లాంటి షోని వదిలేసి కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూ వస్తున్నాడంటే, అంటే ఒకవేళ నిజంగానే కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూ వస్తున్నాడు అంటే ఓడిపోనికి అయితే రాడు, అంటే ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోడు. సో సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం ఇది ఒక పెద్ద సాడ్ న్యూస్ కావచ్చు, ఎందుకంటే రసల్ మేనియాలో సెత్ రాలిన్స్ ఓడిపోతారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ నిజంగానే కోడీ రోడ్స్ రిటర్న్ చేస్తే, అండ్ ఒకవేళ నిజంగానే కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తే మాత్రం ఆ మ్యాచ్లో కోడీ రోడ్స్ గెలుస్తాడు. ఎందుకంటే కోడీ రోడ్స్ చాలా సంవత్సరాల తర్వాత రిటర్న్ చేస్తున్నాడు, సో కంపల్సరీ ఫస్ట్ మ్యాచ్లో గెలుస్తాడని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో దీని అర్థం ఏంటంటే సెత్ రాలిన్స్ ఒకవేళ కోడీ రోడ్స్ ఫైట్ చేస్తే మాత్రం ఈ రసల్ మేనియాలో మన సెత్ రాలిన్స్ ఓడిపోతారు. సో ఈ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం ఒక చిన్న సాడ్ న్యూస్. కానీ గాయస్ అంతేకాదు, మీరు నాకడితే మాత్రం ఈ రసల్ మేనియా తర్వాత మన సెత్ రాలిన్స్ ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి, అండ్ సమ్మర్ స్లామ్ టైంలో మన సెత్ రాలిన్స్ రిటర్న్ చేస్తే మంచి ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఒక హీల్ సూపర్ స్టార్ ఉన్నారు, అండ్ మన సెత్ రాలిన్స్ రసల్ మేనియా తర్వాత ఒకవేళ అంటే ఓన్లీ 1-2 మంత్స్ కోసమైనా మన సెత్ రాలిన్స్ బ్రేక్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒక 1-2 మంత్స్ బ్రేక్ తర్వాత సెత్ రాలిన్స్ ఆ బేబీ ఫేస్ సూపర్ స్టార్లో రిటర్న్ చేస్తే మంచి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి కదా. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఒక హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, అండ్ ఈసారి మన సెత్ రాలిన్స్ హీల్ క్యారెక్టర్ ఫ్యాన్స్కి అంత ఏం నచ్చలేదు. అండ్ మన సెత్ రాలిన్స్ ఒకటిసారి ఫేస్ టర్న్ చేస్తే మేబీ ఫ్యాన్స్ చీర్ చేసినా చీర్ చేయొచ్చు, లేకపోతే మరోసారి బూ చేసినా బూ చేయొచ్చు. సో అందుకనే ఒకవేళ నిజంగానే మన రసల్ మేనియాలో సెత్ రాలిన్స్ ఓడిపోతే మాత్రం సెత్ రాలిన్స్ రసల్ మేనియా తర్వాత చిన్న బ్రేక్ తీసుకోవాలి, అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ రిటర్న్ చేయాలి యాజ్ ఏ బేబీ ఫేస్ సూపర్ స్టార్లో రిటర్న్ చేయాలని అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీ నా కామెంట్స్ 100% చెప్పండి గాయస్. అండ్ ఒకవేళ కోడీ రోడ్స్ రిటర్న్ చేస్తే మాత్రం, అండ్ సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ ఫైట్ చేస్తే మాత్రం సెత్ రాలిన్స్ అంట రసల్ మేనియాలో ఓడిపోతారంట. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ నా కామెంట్స్ 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన స్మాక్ డౌన్ ఆఫ్ ఇయర్ గురించి. ఎందుకంటే గా చూడండి, మీ అందరికీ ఒకటి తెలుసు, ఈసారి స్మాక్ డౌన్ లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రేన్స్ కార్ మ్యాచ్ జబర్దస్త్ గా అటాక్ చేసినారు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చూసి రోమన్ రేన్స్ అండ్ ది ఊసోస్ పారిపోయినారు. అండ్ ఇదంతా మన టీవీలో చూపించినారు కరెక్టే, కానీ గాయస్ మీకు తెలుసా స్మాక్ డౌన్ ఆఫ్ ఇయర్ లో మనకి రోమన్ రేన్స్, పాల్ హేమన్ అండ్ ది ఊసోస్ కనిపించినారు. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ ఆన్ టీవీలో అయితే పారిపోయినారు, బట్ రోమన్ రేన్స్ మళ్ళీ ఒక్కసారి స్మాక్ డౌన్ వచ్చినారు. అండ్ స్మాక్ డౌన్ ఆఫ్ ఇయర్ లో మనకి రోమన్ రేన్స్, ది ఊసోస్ అండ్ పాల్ హేమన్ కనిపించినారు. అండ్ ఆఫ్ ఇయర్ మ్యాచ్ లో మన సిన్స్కి నాకమురా రిక్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ తో మన రోమన్ రేన్స్ అండ్ ది ఊసోస్ ఫైట్ చేసినారు. అండ్ గాయస్ ఆ మ్యాచ్ లో వినర్స్ అయినారు మన రోమన్ రేన్స్ అండ్ ది ఊసోస్. అండ్ ఈ మ్యాచ్ లో మన పాల్ హేమన్ కొంచెం ఫన్ చేసినారు ఫ్యాన్స్, అంటే ఒక ఫ్యాన్ తో ఫైట్ చేయాలి యాక్ట్ చేసినారు. అండ్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ హక్ చేస్తూ అంటే అదే, అంటే ఎవ్రీ ఆఫ్ ఇయర్ లో మనకి ఇదే మూమెంట్ చూడడం, సో అదే మూమెంట్ మనకి చూడడం దొరికింది. అండ్ రోమన్ రేన్స్ పాల్ హేమన్ హక్ చేసుకున్నారు, అండ్ పాల్ హేమన్ కొంచెం ఏడ్చినారు. సో ఒక అంటే ఒక టైప్ లో ఫన్నీ మూమెంట్ ఉండే. సో ఈ ఫన్నీ మూమెంట్ మనకి స్మాక్ డౌన్ ఆఫ్ ఇయర్ లో చూడడానికి దొరికింది. ఓకే, సో ఆన్ టీవీలో అయితే రోమన్ రేస్ వెళ్ళిపోయినారు, బట్ ఆఫ్ ఎయిర్లో రోమన్ రేస్ మరొకసారి స్మాక్ డౌన్లో అడుగు పెట్టినారు. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాం మన జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్ గురించి. ఎందుకంటే గా చూడండి, ఒకటేసారి మన డీన్ ఆంబ్రోస్ రిటర్న్ చేస్తారని చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ మరొకసారి మనకి మన డీన్ ఆంబ్రోస్ పైన రూమర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే చూడండి, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్లీ మన అంటే స్మాక్ డౌన్ స్టార్ట్ అయ్యే ముందే మన పాల్ హేమన్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినారు.
అండ్ గస్ ఆ ట్వీట్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఈ ట్వీట్లో మనకి అంటే ఈ ఫోటోలో మనకి రోమన్ రేన్స్ యాజ్ ఎ డబుల్ ఛాంపియన్ కనిపిస్తున్నారు అండ్ పాల్ హేమన్ బి కనిపిస్తున్నారు అండ్ రోమన్ రేన్స్ కలగడ మనకి అక్కడ ద బిస్ట్ అంటే ద బిస్ట్ బ్రాక్ లెస్నర్ పైన రోమన్ రేస్ నిలబడ్డారు అండ్ రోమన్ రేస్ డబుల్ ఛాంపియన్ ఉన్నారు, పాల్ హేమన్ పక్కన ఉన్నారు అండ్ మన పాల్ హేమన్ ఏమని రాసినారు అంటే రస్సెల్ మేనియా స్పాయిలర్ అని రాసినారు. అంటే పాల్ హేమన్ ప్రకారం అంట ఈసారి రస్సెల్ మేనియాలో రోమన్ రేన్స్ గెలుస్తారు అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓడిపోతారని మన పాల్ హేమన్ ఈ ట్వీట్ చేసినారు. అంత బాగానే ఉంది కానీ ఈ ఫోటోలో మనకి ఇంకా అంటే యాక్షన్ ఫిగర్స్లో మనకి అక్కడ ఇంకా మన డీన్ అంబ్రోస్ యాక్షన్ ఫిగర్ కనిపిస్తుంది. సో దీని అర్థం ఏంటంటే మన పాల్ హేమన్ ఒక టైప్లో ఒక హింట్ ఇచ్చినారు, అంటే మేబీ డీన్ అంబ్రోస్ రస్సెల్ మేనియాలు రిటర్న్ చేసినా రిటర్న్ చేయొచ్చు అండ్ డీన్ అంబ్రోస్ రోమన్ రేన్స్కి హెల్ప్ చేసినా హెల్ప్ చేయొచ్చు అండ్ డీన్ అంబ్రోస్ హెల్ప్ తీసుకొని రోమన్ రేన్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఓడిపించేస్తారని ఒక టైప్లో పాల్ హేమన్ హింట్ ఇస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. కనుక చూడండి ఇది ఒక జస్ట్ రూమర్, ఎందుకంటే ఏదో అనుకోకుండా మన పాల్ హేమన్ ఈ ఫోటోని పోస్ట్ చేసినారు అండ్ మన పాల్ హేమన్ అక్కడ ఇంకా డీన్ అంబ్రోస్ చూడలేదు అనుకుంటా ఈ ఫోటో డీన్ అంబ్రోస్ కనిపిస్తున్నారు. సో ఏదో అనుకోకుండా మన పాల్ హేమన్ ఈ ఫోటోని పోస్ట్ చేసినారు, అంటే ఈ ఫోటోని అయితే మన పాల్ హేమన్ కావాలనే పోస్ట్ చేసినారు అంటే ఒక స్పాయిలర్ ఇచ్చినారు మన పాల్ హేమన్. బట్ ఈ ఫోటోలు అక్కడ ఇంకా కొంచెం మనకి అక్కడ డీన్ అంబ్రోస్ కనిపిస్తున్నారు. సో మన డీన్ అంబ్రోస్ కనుక చూడలేదు అనుకుంటా మన పాల్ హేమన్. సో అనుకోకుండా మన పాల్ హేమన్ ట్విట్టర్లో ఈ ఫోటోని పోస్ట్ చేసినట్టు ఉన్నారు. సో మేమేం చెప్పలేము ఇప్పుడు పాల్ హేమన్ అనుకోకుండా పోస్ట్ చేసినారు లేదంటే పాల్ హేమన్ మన అందరికీ నిజంగానే ఒక చిన్న హింట్ ఇస్తున్నారా, ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు డిసైడ్ చేయండి కదా. ఎందుకంటే ఇది ఒక రూమరే, అంటే ఈ ఫోటోలో మనకి అక్కడ ఇంకా మన డీన్ అంబ్రోస్ కనిపిస్తున్నారు కదా. సో అందుకని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, ఈ ఫోటోలో డీన్ అంబ్రోస్ కనిపిస్తున్నారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి మీ ప్రకారము మీకేమనిపిస్తుంది, నిజంగానే మన పాల్ ఏమైనా ఒక హింట్ ఇస్తున్నారా లేదా అనుకుంటా మన పాల్ ఏమైనా పోస్ట్ చేసినారా. సో మరి డీన్ అంబ్రోస్ ఈ రస్సెల్ మేనియాలో రిటర్న్ చేస్తారా చేయరా మీకేమనిపిస్తుందో ఇప్పుడు మీరు డిసైడ్ చేసి కామెంట్ చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో వీడియోలో మళ్ళీ కలుస్తాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డు గైస్. బాయ్.